బేస్ చేసుకొని మనం రెగ్యులర్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. రఘురామ కృష్ణరాజు గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. ఈ కేసులో విచారణాధికారి అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ విజయ్ పాల్ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు కోయేసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అంది, కానీ విచారణకి సహకరించాలి అని చెప్పింది. విచారణకి సహకరించడము అంటే ఏం జరిగిందో చెప్పాలి. నాకు గుర్తులేదు, నాకు తెలియదు అంటే సహకరించనట్లే, బట్ అప్రూవర్గా మారుతున్నారు అని సమాచారం. మీకేమనిపిస్తోంది ఈ కేసు విషయంలో ఈ దశ చూస్తే? అంటే డెఫినెట్గా ఇన్వాల్వ్ అయింది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇదే చెప్తారు, తెలీదు, గుర్తులేదు, ఏమో ఇలాంటివి ఈ మూడు చెప్పమని పంపిస్తారు. కానీ తెలియదు అనటానికి ఇతనేమి అమ్మాయి యొక్క సాక్షి కాదు. ఈయన మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, మరి ఇతనే బలవంతంగా నా సెక్యూరిటీని బయటికి పంపించి నేను అడిగినా కూడా ఇవ్వకుండా మరి బయట నుంచి వాళ్ళందరినీ తోడుకొని వచ్చి మొత్తం ఇతను ప్రముఖ పాత్రధారి సూత్రధారి ఆ పయ్యోడు వాళ్ళ కింద వాళ్ళు ఇద్దరు చేశారు. బట్ ఇతను ప్రముఖ పాత్రధారి దగ్గరుండి మరి వాళ్ళకి ద్వార ప్రవేశం కల్పించి ఒక ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ని ఆ టైంకి కిందకి రమ్మని, ఇవన్నీ ఇతని పాత్ర ఏంటి, అతను ఎక్కడ కూర్చుని ఏం చేశాడు, నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను మళ్ళీ కిందకు కూడా పిలవకుండానే ఏదో నన్ను పిలిచినట్టు, ఇద్దరు ఎంఆర్ఓలను పిలిచి ఏదో నేను ఏదో సంతకం పెట్టినట్టు, విజయపాల్ అద్భుతంగా నన్ను ట్రీట్ చేశాడని చెప్పి వాడికి వాడు కొన్ని కితాబులు ఇప్పించుకున్నట్టు అందులో రాసుకుని ఇదంతా పచ్చి అబద్ధం అని నేను రాశా. ఇలాంటి ఈ అధవ పనులన్నీ చేసింది విపి అంటే విజయపాల్. సో ఇది చేసిన తర్వాత నాకు తెలియదు గుర్తులేదు అంటే అసలు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయనట్టే, సో హీ కెన్ బి అరెస్టెడ్. ఎందుకంటే ఐఓ కింద ఉండి ఆ రాత్రి అంతా అక్కడ ఉన్నట్టు అన్ని ఆధారాలు ఉండి నాకు తెలియదు, నాకు గుర్తులేదు, అసలు ఏం కాలేదు, అసలు రాజుగారిని మేము ముట్టుకోలేదంటే దెబ్బలాడు కొట్టాడు. అంటే రాక్షసులు లేకపోతే ఎవరు వచ్చినా నేను కొట్టరు కదా. వాళ్ళు ఆ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు బయటికి రావటం, వీళ్ళు లోపలికి రావటం, ఇక్కడ మంచ ఎవరు కొట్టేలాగా నాకు ఛాతీ మీద కూర్చుని బాధటం, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఈ కానిస్టేబుల్ వీళ్ళు లోపలికి రావటం, దిస్ ఆల్ క్లియర్ అండ్ మెనీ పీపుల్ హావ్ ఆల్రెడీ గివెన్ ద ఎవిడెన్సెస్. నాకే చెప్పి నేను ఎప్పటివరకు అయిపోతానని చెప్పి నా దగ్గరికి ఒక ఏఎస్ఐ వచ్చాడు, ఆ వివరాలన్నీ కూడా నేను ఇచ్చా, సో అండ్ సో ఇతను ఇలా చెప్పేశాడు అని చెప్పి కూడా నేను చెప్పా. మీరు పోలీస్కి ఇచ్చారా? మొత్తం నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నన్ను నా స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు చెప్పాను, సో అండ్ సో ఆ స్టేటెడ్ లైక్ దిస్ క్లియర్గా జరిగిందంతా చెప్పాడు. నేను అమ్మో బాబాయ్ అని కేకలేస్తూ ఉంటే ఎక్కడికక్కడికో వినపడుతున్నాయండి, మనం కొంచెం ఆ హింస తగ్గిస్తే బెటర్ ఏమో అని చెప్పి విజయపాల్కి అతను చెప్పాడు. అతను విజయపాల్కి బాగా శిష్యుడు. చెప్తే లేదు ఇది పెద్దవాళ్ళ వారం నువ్వు నోరు మూసి కూర్చో అని చెప్పి అతను చెప్పి, అతను అప్పుడు ఆ డిఐజీ ఇంకో సునీల్ అని సునీల్ నాయక్ అని చెప్పి ఒకడు ఉండేవాడు, అతను బీహార్ క్యాడర్. అతను తర్వాత అతను వెళ్ళిపోయాడు, అతనికి ముందే ఎక్స్టెన్షన్ ట్రై చేశారు కానీ కుదరలా, అప్పటికి 7 ఏళ్ళు అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. సో ఇదంతా ఆల్రెడీ పీపుల్ హావ్ గివెన్ క్లియర్ కట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇతను విజయపాల్ తప్పించుకోవాలన్నా తప్పించుకోలేడు, నా తెల్లదో గుర్తులేదంటే గుర్తున్నాడు తెలిసినాడు చెప్పేసిన తర్వాత ఇటు గుర్తున్నాయంటే గుర్తులేకపోతే ఏంటి. సో దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు, ఇతను నాకు తెలియదు నాకు గుర్తులేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెన్స్లు ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే నేను నాకు చెప్పిన సాక్షుల్ని అక్కడ విచారించి ఉన్నాయి వివరాలు. ఇతనేమి దాన్ని తెలీదు అని చెప్పినంత మాత్రాన తెలిసినోడు క్లియర్గా చెప్పిన తర్వాత ఇతనేమి చేయటానికి లేదు. సో అయినప్పటికీ గుర్తులేదు అని అలా జాలిగా ఫేస్ పెట్టి నేను దైవ భక్తున్నాను ఇంకోటాను కహానీలు చెప్తే ఒప్పుకోరు. 100% హీ విల్ బి అరెస్టెడ్ హీ క్యాన్ బి అరెస్టెడ్ వెదర్ హీ విల్ బి అరెస్టెడ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బట్ హీ క్యాన్ బి అరెస్టెడ్ ఎందుకంటే సుప్రీంకోర్టుకి అవసరమైతే ఒక నోట్ ఫైల్ చేసి ఐఎమ్ నీ గజని నాకేం గుర్తులేవు అంటున్నాడండి
అందుకని చెప్పి మరి గుర్తుండాలంటే మరి మేము కస్టడీలోకి తీసుకోవాలి, తీసుకోవాలంటే మరి మీరు నో కోర్సివ్ స్టెప్స్ అనే దాన్ని విరమించుకోవాలని చెప్పి చెప్పచ్చు. సో అని చేత ఎందుకంటే మరి గతం మర్చిపోతే మరి మర్చిపోయి గుర్తొచ్చేలాగా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. బట్ అన్ని ఎవిడెన్స్లు క్లియర్గా ఉన్నాయి మూర్తి గారు, అతను తప్పించుకోలేడు. ఐ థింక్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ హిమ్ ఇఫ్ అట్ ఆల్ హీ వాంట్స్ టు సర్వైవ్ హీ హాస్ టు బికమ్ అన్ అప్రూవర్. అంటే మీరు చెప్పిన ఆధారాలను చూపించి అడుగుతున్నారట పోలీసులు, ఆయన ఇంకా కాదనలేని పరిస్థితి. క్లియర్ గా ఉన్నాయి సార్, కాదనలేని ఇంపాసిబుల్. కొట్టింది ఎవరు అనే వివరాలు కూడా చెప్తున్నాడు ఆయన. ఉన్నాయి సార్, కొట్టింది ఎవరో కూడా వివరాలు ఉన్నాయి. ఆ పివి సునీల్ కుమార్ అతను ఒక డ్రైవర్ని ఇంకెవరినో తీసుకుని వచ్చాడు అక్కడి నుంచి. ఇది మొత్తం అంతా సునీల్ కుమార్ అతను ఏదో డీజీపీ అయిపోవాలని చెప్పి ఏ చాలా గొడవలు చేస్తున్నాడు. నిన్నగాక మొన్న కూడా అతను ఏంటంటే నాకు ఎయిమ్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, నాకు ఈ నోట్లు ఉన్నాయి అని చెప్పి పొలిటీషియన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అలాగే పొలిటికల్ బ్లాక్మెయిల్కి మా సీఎం గారు పడరు కాబట్టి అతను హీ విల్ ఎనీహో బి సస్పెండెడ్ సార్. ఎందుకంటే ఇదే కాదు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇతను ఇచ్చిన పబ్లిక్ స్పీచ్లు, ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు నువ్వు నాకు నచ్చావు సినిమాలో, దేవుడా నువ్వు నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావు అని అది చూసినట్టున్నాడు రెండు మూడు సార్లు. మరి ఇల్లు లేని సారీ గుడి లేని మనకి బ్రిటిష్ వారు మనకు ఒక చర్చ్ ఇచ్చారు, బడి లేని మనకు అదేదో కాన్వెంట్ స్కూల్ కట్టి మన కోసం ఇచ్చారు అని ఇతను అతనికి అతని అభిమతం అతని మతం అతని మాటల్లో చాలా స్పష్టంగా చాలా ఎక్కువగా ఆయన మాట్లాడాడు. అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇలాగ పబ్లిక్ మీటింగులు మత మీటింగులు కుల మీటింగులు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇటువంటివి చేయకూడదని ఉంది. అవన్నీ నేను మొత్తం వీడియోలతో సహా తర్వాత కొన్ని అతను డిలీట్ చేశాడు, బట్ నేను ముందే రికార్డ్ చేసి ఇవన్నీ కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే మూడు డివో లెటర్లో ఐ హ్యావ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద లెటర్స్. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కింద ఉండగా అతనికి రాసి పంపించి దీని మీద వివరాలు ఇవ్వండి, అవన్నీ ఆ వీడియోలు కరెక్టా కాదో వెరిఫై చేసి ఇవ్వండి అంటే వీళ్ళు ఇవ్వాల ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను ఐఎమ్ అబౌట్ టు రైట్ ఇప్పుడు ఆ లెటర్స్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసినవి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగినవి ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ నేకెడ్ ట్రూత్స్. అతను మాట్లాడింది నిజం, అందులో ఉన్నది ఇతనా కాదా అని అడుగుతారు అంతే వాళ్ళు. అందులో ఉన్నది ఇతనే అంటే కనుక బ్యాండ్ బాజా భారత్ అది ఆ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. ఎందుకంటే మరి అతను చూసి రమ్మంటే వీడు కాల్చి వచ్చాడు కాబట్టి ఈయన గారు, సో ఆయన్ని ఏదో ప్రొటెక్ట్ చేశాడు. బట్ నౌ ద సేమ్ లెటర్ కమ్స్ నాకు ప్రతిదీ మార్క్ చేస్తారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను ఎంపీ కింద ఉండగా ఇదిగో ఇలా లెటర్ రాశాం ఫర్ ఇన్ఫర్మేషన్ అని. వాళ్ళు నాకు రాసిన లెటరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లో కలిపి కూలంకషంగా నేను ఒక కవరింగ్ లెటరు పంపుతున్నా ఎల్లుండు రేపు సెలవులు అయిన వెంటనే అయ్యంత డీటెయిల్స్ అన్ని కూడా తెప్పించా. సో వాళ్ళు ఈ వీడియోలో ఉన్నది పివి సునీల్ కుమారే ఈ మాటలు అతనవే అని చెప్తే హీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ హీ విల్ బి. బట్ బిఫోర్ దట్ మొన్న చాలా ఎక్కువగా మాట్లాడి మనల్ని అందరినీ బెదిరించేసి ఇటువంటి ఆరోపణలు చేస్తే 10 సంవత్సరాలు అయినా సరే తోలు తీస్తా అన్నట్టుగా విభత్సంగా బెదిరించాడు క్యాండిడేట్. మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక కేసులో ఉన్నవాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చింది కదా ప్రభుత్వం అదే విషయంలో ఇచ్చింది అంటే అది ముందు అసలు ఎఫ్ఐఆర్ మీద కారు కోతలు కూసినప్పుడు ఆ తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడాడు అతను. ఈ పోలీసులు ఏమీ అలాగే ఇవ్వలేదు సాక్ష్యం ఆ పేపర్ వాడు రాశాడని ఈనాన్ని బెదిరించి అసలు 6 నెలల కన్నా ఎవిడెన్స్లు ఉండవు అని అంటే మనవాడికి తెలిసింది అది. మరి ఒక పక్కన అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం అప్పటికి ఉన్న గూగుల్ టేక్అవుట్లన్నీ కూడా బయటికి తీశారు. ఇతనికి తెలియదు అంతే జ్ఞానశూన్య. సో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో అతనికి నాలెడ్జ్ లేదు. హీ డస్ ఓన్లీ క్రిమినల్ యాక్ట్స్ యాజ్ ఐ బిలీవ్ అంటే నా కేసులో చూసిన తర్వాత మరి ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ కూడా ఉందని మరి మీకు తెలుసో తెలీదో కానీ అప్పటి పొలిటికల్ చీఫ్ వీడియో కాల్లో చూపించారని మీరు అన్నారు.
బట్ కెమెరా కూడా ఉంది, ఆధారాలు ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉన్నాయని అంటున్నారు. అవును, మూర్తి గారు నాకు తర్వాత తెలిసింది మొత్తం ప్రెమిసెస్ లో కెమెరాలన్నీ తీసేసి ఆ రూమ్ లో మటుకు ఒక సీక్రెట్ కెమెరా పెట్టారట. ఐ గాట్ టు నో దిస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద రైట్ సోర్స్. వీడియో ఉంది, మీ థర్డ్ డిగ్రీ విజువల్స్ కూడా వీడియో ఉంది. అది అది ఒకసారి పబ్లిక్ అయ్యి ప్లే చేస్తే అప్పుడు జనం అర్థం చేసుకుంటారు నేను ఎంత బాధ అనుభవించాను. ఒక రాక్షసుని ఎదిరించి మీరు ఏ2గా మారారు, నేను ఏ1గా మారా, మరి నేను ఎంత బాధ అనుభవించాను. అది చూసిన తర్వాత ప్రజలకు అర్థమవుతుంది నేను ఎంత లైఫ్ రిస్క్ వేసి మరి ప్రభుత్వాన్ని దింపటంలో ఎంత ప్రముఖ పాత్ర నేను పోషించాను అన్నది. ఆ వీడియో నిజంగా బయటకు వచ్చేస్తే అప్పుడు అర్థమవుతుందండి. ఎందుకంటే చాలామంది ఆ ఎంపీని ఎంత కొడతారు అని వాగేవాళ్ళు కూడా ఉన్నారు. రాక్షసుడికి ఎంపీ ఏముంది, ఏముంది, ముఖ్యమంత్రి గారు నన్నే చంపాలని చూశారని చెప్పి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నాకు అలా తెలిసిందని. మరి ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని కూడా మరి ఆయనే నన్ను చంపాలని చూశారు అన్న స్టేట్మెంట్ ఆయన ఇవ్వాల్సి వచ్చింది అంటే మరి అది ఎంత దారుణం మూర్తి గారు. సరే ఆయన ఆయన ఏదో శాంతి శాంతి అని చెప్పి ఆయన అంటున్నారు, కానీ నేను శాంతి కాముకునే కానీ ఈ రేంజ్ శాంతి కాముకుని కాదండి. ఎందుకంటే ఎంత దారుణంగా నన్ను హింసించి నా ప్రాణం తీయాలని చూసిన వాళ్ళని అఫ్కోర్స్ ఆయన ముఖ్యమంత్రి గారు ఆయనకి క్షమాపణం, అది అనదర్ స్కూల్ ఆఫ్ థాట్. బట్ నేనైతే నాకు న్యాయం జరిగే వరకు ముఖ్యమంత్రి గారినే రిక్వెస్ట్ చేసుకుంటూ నేను న్యాయ పోరాటం కంటిన్యూ చేస్తూ ఉంటాను. చాలా దారుణం ఆ వీడియో బయటకు వస్తే మూర్తి గారు ఇంకా అసలు నాకు తలుచుకుంటేనే అదొక బీభత్సమైన పీడకలండి. నేను అసలు సినిమాల్లో లాస్ట్ టైం కూడా చెప్పా, సినిమాల్లో పోలీస్ కస్టడీలు టార్చర్లు ఇలాంటి టార్చర్లు ఉంటే ఏదో మెసలు చెప్పుకుంటాం కానీ అలా టైంలో మటుకు కలుమూసుకుంటాం. బట్ అలాంటిది నన్నే అలా కొడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను చూడటానికి కూడా ఇష్టపడని సన్నివేశంలో మరి నేనే పాత్రదారుని అవ్వటం అనేది నా లైఫ్లో పెద్ద ట్విస్ట్. మరి అటువంటిది వాళ్ళ సీక్రెట్ కెమెరా కూడా పెట్టి మరి ఉంది, మరి ఆ ఫుటేజ్ కానీ దొరికితే మటుకు మూర్తి గారు జస్ట్ నిజంగా మనం ఏం చేసాము అంటే మీరు ఇప్పటికీ ఇదంతా అలరైపోయి నేను నిజంగా కొట్టారని చెప్పినందువల్ల మిమ్మల్ని వదిలేశారు, కానీ లేదంటే మిమ్మల్ని పిలిచినప్పుడు కూడా వేసారు ప్లాన్ ఏటు కదా. అవును, సో నేను ఏమన్నా మీరు ఏటు వెంకటకృష్ణ ఏత్రి. సో ఇలాగా మరి మనల్ని అందరినీ మరి ఒక ఘాటున యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోలదేసిన వ్యక్తుల్లాగా చేశారు. ముందు మరి నేను మిగిలిన వాళ్ళగా సిగ్గుపడకుండా కొడితే కొట్టారని చెప్పి చెప్పేశా. అయినా వీళ్ళు తీసుకెళ్ళి ఆ మేజిస్ట్రేట్ గారు స్పష్టంగా చూసి 2 హాస్పిటల్స్కి తీసుకెళ్ళమన్నారట. ఇంకోటి మూర్తి గారు తర్వాత ఇక్కడ ఇతను సునీల్ కుమార్కి ఇలాగా నన్ను కొట్టిన రూమ్లో నా ముందు నా తర్వాత కూడా చాలామందిని కొట్టారంట. ఆ కొట్టిన వాళ్ళకి వీళ్ళకి ఒక డాక్టర్ స్ట్రీమ్ ఉంది, డాక్టర్ కంచర్ల ఆనంద్, డాక్టర్ చంద్రశేఖర్ అని ఇతరు ఉన్నారు రాస్కెల్స్. వాళ్ళు ఇతనికి డాక్టర్లు వెళ్ళిపోతారు అక్కడ ఆ ప్రభావిత దగ్గరికి వెళ్ళిపోయి ఈ దొంగ రిపోర్టుల్లో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళిద్దరినీ ప్రయోగిస్తాడు ఇతను, ఈ సునీల్ కుమార్. నాకు తర్వాత అక్కడ డాక్టర్లే చెప్పారు నా టెస్టులు జరుగుతూ ఉంటే నన్ను షాడో లాగా వీళ్ళిద్దరూ ఫాలో అయ్యారంట. ఆ ప్రభావతి కోఆపరేట్ చేసినందుకు ప్రభావతి కొడుక్కి మామూలుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక సపరేట్గా మళ్ళీ ఇది ఇది ఉంటుందండి ఏంటి సార్ టెస్ట్ ఉంటుంది కాదు కదండి, అది అయిన తర్వాత ఇది హౌస్ సర్జెన్సీ ఎంబీబీఎస్ హౌస్ సర్జెన్సీ లాగా ఇంటర్న్షిప్ దానికి కూడా అది లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవ్వటానికే లేదు. బట్ నా విషయంలో ఆ డాక్టర్ ప్రభావతి ఇచ్చిన తప్పుడు రిపోర్ట్కి
వీళ్ళిద్దరు కోఆర్డినేటర్లు, చంద్రశేఖరుని కంచర్లు అతను కోఆర్డినేటర్లు, వీళ్ళ మనుషులు కోఆర్డినేట్ చేసినందుకు ప్రభావతి సన్ హాస్ గాట్ ఈవెన్ వితౌట్ ఇంటర్న్షిప్ అతనికి డైరెక్ట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చారు యాజ్ ఎ రివార్డ్. సో ఇవన్నీ రివార్డ్ల ఇంటర్న్షిప్ అవ్వకుండా జస్ట్ ఆఫ్టర్ పీజీ మరి అతనికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చిన మాట నిజం కాదా అక్కడ వెరిఫై చేయొచ్చు, రికార్డులో ఉంటుంది. సో ప్రభావతి హాస్ డన్ ద ఫ్రాడ్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ పీపుల్. ఈ డాక్టర్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో అలాగా ఎన్ని ఆరోపణలు చేశారండి వీళ్ళు ముత్తు గారు. నాకు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫోన్ చేశారు రఘురామరాజు గారు, సార్ ఆయన పేరు బయట పెట్టొద్దన్నారు, కానీ ఏదో ఒక సెటిల్మెంట్ ప్రైవేట్ సెటిల్మెంట్లో భాగంగా ఆయన తీసుకెళ్ళి అరే ట్రిపుల్ ఆర్ రూమ్ లో కొట్టండి రా అని ట్రిపుల్ ఆర్ రూమ్ లో తీసుకెళ్ళి హెలికాప్టర్ లాగా పెట్టి ఆయన పేరు నాకు తెలుసు, ఆయన నేను చెప్పకూడదు మీడియాలో. ఆయన ఆయన పేరు చెప్పొద్దన్నారు, నిజంగా చాలా బాధపడ్డారు. ఒక పేరున్న ఇండస్ట్రియలిస్ట్ ఆయన తీసుకెళ్లి కొట్టి ట్రిపుల్ ఆర్ రూమ్ లో ట్రీట్మెంట్ ఇవ్వండి రా అంటే ఇప్పించి సంతకాలు పెట్టించుకున్నారు. ఎన్ని కోట్లు ఆ రూమ్ కి నా కోటింగ్ తర్వాత ట్రిపుల్ ఆర్ రూమ్ అని పెట్టారు. చాలా రోజులు నన్ను కొట్టాక ఒక 2.5 సంవత్సరాలు అయితే ఆ విరిగిన మంచం ఆ పక్క రూమ్ లోనే పడేసి ఉంచారంట. మళ్ళీ ఆ మంచం తీసుకుని బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎవడో చూస్తాడు అనుకున్నారో ఏంటో, 2.5 సంవత్సరాలు వేరే ఆ పక్క రూమ్ లో ఆ మంచం అలాగే ఉందంట. అసలు నా హాహాకారాలు ఇక్కడ రోడ్డు మీద తినిపించినాయి అంట సార్. ఐఏఎస్ఏ చెప్పాను నాకు, భయపడిపోయాను సార్. అసలు ఇప్పుడు సునీల్ గారితో పాటు మీ మిమ్మల్ని కొట్టిన ఒక వ్యక్తిని ఆయన ఫైర్ సర్వీస్ కూడా తీసుకెళ్లారు, ఆయన దగ్గర పెట్టుకున్నారని ఏదో చెప్తున్నారు ఎవరో. అంటే మిమ్మల్ని కొట్టిన టీం పేర్లతో సహా తెలుసు అని మీకు కూడా తెలుసండి. వాళ్ళకి ఇప్పుడు ఎవరు వచ్చారో విజయపాల్కి తెలుసు, విజయపాల్కి ఎవరు వచ్చారో తెలుసు. ఎవరు అనేది విజయపాల్ చెప్పేశారండి. విజయపాల్ నో లేదని ఆయన అనొచ్చు, కానీ వచ్చిన టీం వివరాలు తీసుకున్నారు. పివి సునీల్ కుమార్ కి విజయపాల్ ఎలాగా నమ్మిన బంటో ఇలాంటి యథోపనులు చేయటానికి, విజయపాల్ నమ్మిన బంటూ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నాకు మొత్తం వివరాలన్నీ. ఇందులో సునీల్ కుమార్ ఏం చేశాడు అసలు ముందు ఇక్కడికి తీసుకురాకముందు అయితే అసలు సునీల్ కుమార్ని పెద్ద ఆయన బాగా పెద్ద ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయనే స్వయంగా కొట్టాలనుకున్నట్టుగా, మరి స్టేషన్ కాకుండా నేరుగా అక్కడికే ఆయనే కొట్టాలి. నేరుగా అక్కడికే తీసుకొస్తే ఆయన స్వహస్తాలతో అంటే లేదండి మేము అన్ని అరేంజ్మెంట్లు చేసాం మీకు చూపిస్తాంగా, మా హెరాస్మెంట్ ఎలా చేస్తాం మీకు చూపెడతాం, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం, అక్కడికి వస్తే మళ్ళీ ఈ సిఆర్పిఎఫ్ ఈ గోల్ అంతా ఎందుకని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. సో ఇంత ఎందుకో అతని అరాచకాల గురించి మనం మాట్లాడితే అంటే ఇంకొకటి తెలిసింది రఘురామరాజు గారు, అది మరి మీరు చెప్తారో చెప్పారు, మీరు చెప్పేస్తారులే కానీ మీరు ఉంచుకోలేరు, కానీ మీకు తెలిస్తే మధ్యలో జరిగిన విషయం చెప్తే ఫినిషింగ్ అన్నారని సుప్రీం. ఎస్ ఫినిషింగ్ ఈ రాత్రి చచ్చిపోవాలి, ఫినిష్ చేయాలని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చంపాలని చంపాలి.